అన్నగారి కుటుంబంలో లుకలుకలు మరోసారి బయటపడ్డాయి. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా సీనియర్ ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ తో ఎన్టీఆర్ ఘాట్ దగ్గర అభిమానులు భారీ ఫ్లెక్సీను ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ కు శ్రద్ధాంజలి ఘటించిన తర్వాత బయటకు వచ్చిన బాలకృష్ణ ఫ్లెక్సీని చూసి ఊగిపోయాడు. ఫ్లెక్సీలను తీసేయాలంటూ అనుచరులకు ఆదేశించాడు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని ఎన్టీఆర్ ఘాట్ నుంచి మా ప్రతినిధి సాయి కిరణ్ లైవ్ లో అందిస్తారు. సాయి. ఎన్టీఆర్ ఘాట్ సాక్ష్యంగా మరొకసారి ఎన్టీఆర్ కుటుంబంలో విభేదాలు బయటకు వచ్చాయి. ఏకంగా ఎన్టీఆర్ ఉన్నటువంటి ఫ్లెక్సీనే బాలకృష్ణ తొలగించమనడం ఇప్పుడు ఇక్కడ సంచలనం రేపుతోంది. మనం చూడొచ్చు ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఉదయం నుంచి అనేక మంది వచ్చి నివాళులర్పిస్తున్నారు. తెల్లవారుజామునే 6 గంటలకు ఎన్టీఆర్ అలాగే కళ్యాణ్ రామ్ వచ్చి నివాళులర్పించిన తర్వాత ఆ నందమూరి బాలకృష్ణ ఇక్కడికి చేరుకుని కూడా నివాళులర్పించారు. ఆ సమయంలో ఇక్కడ కనిపించినటువంటి జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించమని చెప్పి ఇప్పుడే తీసేయంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వారికి ఆదేశం జారీ చేశాడు. మనం చూస్తున్నాం ఇక్కడ ఏదైతే ఎన్టీఆర్ ఘాట్ పక్కన పెట్టేశారు ఫ్లెక్సీలన్నీ కూడా, ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ అలాగే కళ్యాణ్ రామ్ ఇద్దరు ఉన్నటువంటి ఫ్లెక్సీలు మాత్రమే తీసేశారు. అభిమానులకు ఆయన సిబ్బందికి చాలా స్పష్టంగా ఆదేశాలు జారీ చేశారు. ఇవి తీసే ఇప్పుడే తీసే అంటూ కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి దాన్ని కూడా మనం చూస్తున్నాము. ఇక్కడ చూడొచ్చు ఫ్లెక్సీ పైన అభిమానులు ఎంతో ఇష్టంతో స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తుంటారు. అటువంటి అభిమానులు ఎంతో కష్టపడి కట్టుకున్నటువంటి ఫ్లెక్సీలను నందమూరి బాలకృష్ణ అకారణంగా ఇక్కడ నుంచి తీసేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడంతో మనం చూడొచ్చు ఫ్లెక్సీ మీద జూనియర్ ఎన్టీఆర్ అలాగే కళ్యాణ్ రామ్, హరికృష్ణ ఎన్టీఆర్ ఈ కేవలం హరికృష్ణ ఫ్యామిలీ ఉన్నటువంటి ఫ్లెక్సీని మాత్రమే తీసేయమనడం ఇప్పుడు సంచలనం రేపుతోంది. అయితే ఇదేమైనా అడ్డుగా ఉందా అంటే అది లేదు. అయితే ఎన్టీఆర్ ఘాట్ కు ఎదురుగా చాలా ఫ్లెక్సీలు ఉన్నాయి, దాంతోపాటు ఇది కూడా ఉంది. అయినప్పటికీ కూడా ఈ ఫ్లెక్సీలను మాత్రమే తీసేయడం ఇప్పుడు సంచలనం రేపుతుంది. తొలి నుంచి కూడా ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ ను రాజకీయంగా వాడుకుంటారు తప్ప అతన్ని ఎప్పుడు ఫ్యామిలీకి దూరంగానే పెడుతుంటారు. ఎన్టీఆర్ ఫ్యామిలీ అనేటువంటిది అభిమానులు ఎప్పటికప్పుడు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు ఉదయం కూడా ఇక్కడ చూడొచ్చు నందిపాటి అనేటువంటి ఒక అభిమాని కట్టినటువంటి ఈ మొత్తం బ్యానర్ ను ఫ్లెక్సీని తొలగించడం పైన ఇక్కడ ఉన్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంతో అభిమానంతో కష్టంతో ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తాం, అటువంటి ఫ్లెక్సీలను బాలకృష్ణ అకారణంగా ఇక్కడ నుంచి తొలగించే ఇప్పుడే తీసే అనడం ఏంటి అనేటువంటిది కూడా కొంతమంది ఇక్కడ ఫ్యాన్స్ హంగామా చేయబోయారు. కాసేపటి క్రితమే హైదరాబాద్ కమిషనర్ కూడా ఇక్కడ స్థానిక డీసీపీకి ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే ఫ్యాన్స్ వచ్చి హంగామా చేస్తారేమో అనేటువంటి ఉద్దేశంతో ముందస్తు జాగ్రత్తగా భద్రత ఏర్పాటు చేయాలనేటువంటిది కూడా ఇక్కడ పోలీసులకు సమాచారం వచ్చింది కూడా మనకు ఇప్పుడే కాసేపటి క్రితమే సమాచారం అందించి. సో చూడొచ్చు రెండు ఫ్లెక్సీలు ఇక్కడ పక్కన పెట్టేశారు, అలాగే ఇంకొక ఫ్లెక్సీని కూడా బయట ఏకంగా ఎన్టీఆర్ ఘాట్ బయటనే తీసి వదిలేసినటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. దానికి సంబంధించి కూడా పూర్తిగా స్పష్టంగా ఒక వీడియో కూడా బయటకు వచ్చింది. ఏదైతే బాలకృష్ణ ఇక్కడ నుంచి ఇమీడియట్ గా ఫ్లెక్సీలు తీసేయండి అనేటువంటిది కూడా అనడం కూడా చూస్తున్నాం అందులో. సో మనం గతంలో కూడా చూసాము, అయితే స్కిల్ స్కామ్ లో ఏకంగా చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు ఒక మీడియా ప్రెస్ మీట్ సందర్భంగా బాలకృష్ణ ఒక జర్నలిస్ట్ అందులో ప్రశ్న అడిగాడు. అయితే ఇంతవరకు చంద్రబాబు అరెస్ట్ పైన ఎన్టీఆర్ఏ స్పందించలేదు, దానిపైన ఏమంటారంటే ఐ డోంట్ కేర్ అనేటువంటి ఒక మాట మాట్లాడారు. సో అట్లా ఫ్యామిలీలో తరచూ విభేదాలు వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా పార్టీకి అవసరమైనప్పుడు ఎన్టీఆర్ ను వాడుకుంటారు, కానీ ఆ తర్వాత ఈ విధంగా నిర్దాక్షిణ్యంగా తొలగిస్తారనేటువంటిది అభిమానులు ఇక్కడ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ ఫ్లెక్సీలో సీనియర్ ఎన్టీఆర్ కూడా ఉన్నారు. సీనియర్ ఎన్టీఆర్ ఉన్నప్పుడైనా కనీసం ఆ ఫ్లెక్సీని ఉంచవచ్చు కదా అనేటువంటి ఒక ప్రశ్నలు ఏమనిస్తున్నారు అభిమానులు. అయినప్పటికీ కూడా సీనియర్ ఎన్టీఆర్ ఉన్నప్పటికీ నందమూరి బాలకృష్ణ ఈ ఫ్లెక్సీని తొలగించడం ఏంటి అనేటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలా ఫ్లెక్సీలు ఉన్నాయి, అయితే ఎన్టీఆర్ ఘాట్ కు ఈ తెల్లవారుజాము నుంచి ఇక్కడ చాలా ఫ్లెక్సీలు టీడీపీకి సంబంధించి అవన్నీ కూడా కట్టారు. మరి అవన్నిటికీ రాని అడ్డంకి కేవలం ఈ ఫ్లెక్సీకి మాత్రమే ఎలా వచ్చింది, ఎందుకు ఈ ఫ్లెక్సీని తొలగించాల్సి వచ్చింది అనేటువంటిది ఇక్కడ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. కొంతమంది పోలీసులు ఇక్కడికి బందోబస్తు కూడా చేరుకున్నారు, ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఇక్కడికి ఏమైనా చేరుకుని గొడవ చేసే అవకాశం ఉంటుందేమో అనే ఉద్దేశంతో ముందస్తు భద్రత కూడా పోలీసులు ఏర్పాటు చేశారు. చూడొచ్చు ఫ్లెక్సీల నిర్దాక్షిణ్యంగా కూడా పక్కన నిర్లక్ష్యంగా పక్కన పాడేసినటువంటి దానిపైన ఫ్యాన్స్ ఎక్కడ కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. రైట్ సాయి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.
ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని విజయవాడ నుంచి మా ప్రతినిధి సతీష్ లైవ్ లో అందిస్తారు. సతీష్, కవిత, జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించినంత వరకు తెలుగుదేశం పార్టీలో ప్రతి సందర్భంలో కూడా అవమానాలు ఎదురవుతూ ఉన్నాయి. అయితే ఇదంతా చంద్రబాబుకి బాలకృష్ణకి తెలియకుండా జరుగుతుందేమని ఇప్పటివరకు భావించారు. కానీ ఈరోజు ఎన్టీఆర్ ఘాట్ దగ్గర ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా, నివాళుల సందర్భంగా ఒక విషయం స్పష్టత వచ్చింది. సాక్షాత్తు బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగించమని చెప్పి ఆదేశించడం, వెంటనే తొలగించాలని ఆదేశించడం, బాలకృష్ణ ఆదేశించినటువంటి మరుక్షణం నుండి కూడా జూనియర్ ఎన్టీఆర్ ఆ ఫ్లెక్సీలు అన్నింటినీ కూడా తొలగించడం అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కానీ తీవ్ర కలకలం రేపుతుంది. జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి ప్రతి సందర్భంలో కూడా ఆ తెలుగుదేశం పార్టీ, ముఖ్యంగా నారా లోకేష్ ఎప్పుడైతే రాజకీయాల్లోకి క్రియాశీలకంగా మారారో అప్పటి నుండి అప్పటి వరకు జూనియర్ ఎన్టీఆర్ను వాడుకొని ఆ తర్వాత నుండి జూనియర్ ఎన్టీఆర్ని, హరికృష్ణని పూర్తిగా తెలుగుదేశం పార్టీ పక్కన పెట్టినటువంటి పరిస్థితి. ఇప్పుడు మరొకసారి అదే విషయం స్పష్టమైంది. ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వస్తున్నటువంటి నేపథ్యంలో మళ్ళీ ఆ చాలా చోట్ల జూనియర్ ఎన్టీఆర్ని తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఆ దీనస్థితిలో ఉంది కాబట్టి ఇలాంటి సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ లాంటి ఆ వ్యక్తి అవసరం. ఎందుకంటే స్టార్ క్యాంపెయినర్గా అయినా సరే, పార్టీలో అయినా సరే, మళ్ళీ ఎన్టీఆర్ని గుర్తు చేసేలాగా జూనియర్ ఎన్టీఆర్ వస్తే కానీ తెలుగుదేశం పార్టీ మళ్ళీ గట్టెక్కే పరిస్థితి ఉంటుందన్న ఒక అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ ఆ చంద్రబాబు కానీ బాలకృష్ణ లోకేష్లు చాలా ఆ స్ట్రాటజికల్గా ఉద్దేశపూర్వకంగా జూనియర్ ఎన్టీఆర్ని ఫ్లెక్సీలు అనవ కానీ లేదా జూనియర్ ఎన్టీఆర్ మాట ఎక్కడా వినపడకుండా చేస్తున్నటువంటి పరిస్థితి. వరుసగా జరుగుతున్నటువంటి సంఘటనలు మనం చూసినట్టయితే ఈరోజు ఆ ఎన్టీఆర్ ఘాట్ దగ్గర ఆ బాలకృష్ణ ఎన్టీఆర్కి నివాళులర్పించిన సందర్భంగా స్వయంగా ఆయన చూసి ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగించమని ఆదేశించినటువంటి పరిస్థితి. అంతకుముందు ఇటీవల జరిగినటువంటి కృష్ణా జిల్లాలో రెండు జరిగినటువంటి సభ, ఏదైతే తిరువురుకు సంబంధించి చంద్రబాబుకు సంబంధించినటువంటి రా కదలు రా సభ జరిగింది, ఈ సందర్భంగా కూడా జూనియర్ ఎన్టీఆర్ సీఎం అంటూ ఎన్టీఆర్ అభిమానులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జెండాలను ఫ్లెక్సీలు పెట్టారు, వాటిని కూడా అక్కడ లాక్కొని చించేసినటువంటి పరిస్థితి. దాని తర్వాత అదే రోజు జరిగినటువంటి పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో జరిగినటువంటి సభలో కూడా జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన ఫ్లెక్సీలు, బ్యానర్లు, జెండాలతో ఆ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, కొంతమంది ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు వెళ్తే అక్కడైతే మరీ దారుణంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ఎవరైతే వాలంటీర్లు నియమించారో, డబ్బులిచ్చి నియమించినటువంటి వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో చంద్రబాబు సభ నిర్వహణకు సంబంధించి, ఆ వాలంటీర్లే స్వయంగా వెళ్ళి జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల పైన పిడిగుద్దులు గుద్దడం, భౌతిక దాడులు చేయడం, విచక్షణరహితంగా కొట్టినటువంటి పరిస్థితుంది. సో వరుసగా అంతకుముందు మచిలీపట్నంలో కూడా ఇదే జరిగింది. మచిలీపట్నంలో కూడా చంద్రబాబు పర్యటన సందర్భంగా వచ్చినటువంటి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కానీ, జూనియర్ ఎన్టీఆర్ జెండాలు ఫ్లెక్సీలతో వచ్చిన వాళ్ళందరినీ కూడా భౌతికంగా దాడులు చేసి వాళ్ళని కూడా కొట్టినటువంటి పరిస్థితి, అప్పుడు తీవ్ర వివాదం నెలకొంది. సో ప్రతి చోట కూడా జూనియర్ ఎన్టీఆర్ ఆ ఫ్లెక్సీలు కనిపించినా లేదా జూనియర్ ఎన్టీఆర్ మాట విన్నా లేదా జూనియర్ ఎన్టీఆర్ సంబంధ బ్యానర్ కనిపించినా కూడా వెంటనే తీసేయాల్సిందని చెప్పి ఆదేశిస్తున్న పరిస్థితి. ఇప్పుడు స్వయంగా ఈరోజు బాలకృష్ణ అన్నది, బాలకృష్ణ కొద్ది రోజుల కిందట కూడా డోంట్ కేర్ అంటూ జూనియర్ ఎన్టీఆర్ను ఉద్దేశించి కామెంట్ చేయడం అన్నది, మరొక వైపు ఇప్పుడు స్వయంగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీల్ని తొలగించాలని చెప్పి వెంటనే తొలగించాలని కూడా ఆదేశించడం అనేది ఆ వీడియోలో కూడా చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. సో చాలా క్లియర్గా బాలకృష్ణ తన అల్లుడు లోకేష్ కోసం జూనియర్ ఎన్టీఆర్ని తొక్కు పెట్టలేదు. గతంలో కూడా ఇదే చాలా సందర్భాల్లో చూసాము. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు విడుదలకు సంబంధించి కూడా ఇబ్బందులు క్రియేట్ చేసినటువంటి పరిస్థితి. అంతేకాకుండా 2014లో చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కుటుంబాన్ని దారుణంగా అవమానించినటువంటి పరిస్థితి. అంతకుముందు రాష్ట్రంలో సమైక్యంగా ఉండాలని చెప్పి తన ఎంపీ పదవికి రాజీనామా చేసినటువంటి హరికృష్ణని బతుకున్నంత వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా సరే జూనియర్ ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణకి ఏ ఒక్క చిన్న రాజకీయ అవకాశాన్ని కూడా కల్పించలేదు, పూర్తిగా అణగదొక్కినటువంటి పరిస్థితి. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నందమూరి ఫ్యామిలీలో విభేదాలు బయటపడ్డాయి. ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించారు బాలకృష్ణ అభిమానులు. బాలకృష్ణ ఆదేశాలతోనే ఫ్లెక్సీలు తొలగించినట్టు తెలుస్తోంది. బాలకృష్ణ వచ్చి వెళ్లిన మరుక్షణమే ఫ్లెక్సీలు తొలగించారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి వాసును అడిగి తెలుసుకుందాం. వాసు, కవిత, మరోసారి హైదరాబాద్ కి సంబంధించి కూడా ఎన్టీఆర్ ఘాట్ లో ఉన్నటువంటి ఎన్టీఆర్ ఘాట్ లో కుటుంబ సభ్యులందరూ కూడా 28వ సందర్భంగా కూడా నివాళులు అర్పించారు. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ అధికారులు కట్టినటువంటి ఫ్లెక్సీలను కొద్దిసేపటి క్రితం తొలగిస్తున్నటువంటి పరిస్థితి. అయితే బాలకృష్ణ అక్కడికి వచ్చి వెళ్ళిన కాసేపటికి ఈ ఫ్లెక్సీని తొలగిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. బాలకృష్ణ ఆదేశాల మేరకే ఈ ఫ్లెక్సీని తొలగిస్తున్నారని జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు
వర్గం అంటే ప్రధానంగా కూడా గత కొంతకాలంగా బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ ల మధ్య కూడా చాలా దూరం ఉన్నప్పటికీ కానీ ఇటీవల వివేదాలు మరోసారి భగ్గమన్నాయి. ఎందుకంటే చంద్రబాబు సంబంధించి కూడా చాలా కాలంగా కూడా జూనియర్ ఎన్టీఆర్ దూరంగా ఉంటున్నారు. గతంలో రాజకీయంగా వాడుకున్న ఉద్దేశం నేపథ్యం కావచ్చు, చాలా కాలంగా కూడా విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఈ రోజు 28వ వర్ధంతి నేపథ్యంలో కూడా మరోసారి ఆ విభేదాలు భగ్గమన్నాయి, బయటపడ్డాయి. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ సంబంధించినటువంటి ఆ ఫ్లెక్సీలన్నీ కూడా ఎన్టీఆర్ ఘాట్ వద్ద తగ్గించిన పరిస్థితి ఉంది. ప్రతి ఏడాది కూడా జూనియర్ ఎన్టీఆర్ కూడా 28వ వర్ధంతి కావచ్చు, అంత ముందు కావచ్చు, ప్రతిసారి కూడా అక్కడికి వచ్చి నివాళులు అర్పించడం ఉంటుంది. అతను ప్రతిసారి ఫ్లెక్సీలు చేస్తారు, కానీ ఈసారి ఆ ఫ్లెక్సీలు తొలగించే విధానానికి ఎన్నికల నేపథ్యంలో కూడా ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడం ప్రస్తుతమైతే అక్కడ విభేదాలు సాగిస్తుంది. మరి ఎందుకు బాలకృష్ణ వచ్చి వెళ్ళిన కాసేపటికి ఈ ఫ్లెక్సీలు తొలగిస్తాయన్న అంశానికి సంబంధించి బాలకృష్ణ ఆదేశించారు కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగిస్తున్నట్టుగా అటువంటి అభిమానులు చెప్తా ఉన్నారు. మరి దీని పైన జూనియర్ ఎన్టీఆర్ ఎలా స్పందించారో చూడాల్సి ఉంది. దీనికి సంబంధించి మరికొంత సేపట్లో మరికొంతమంది కుటుంబ సభ్యులు కూడా ప్రస్తుతం ఎన్టీఆర్ ఘాట్కి వచ్చే అవకాశం ఉంది. మరి అక్కడ మరింత విభేదాలు ఏమైనా తెచ్చుకోతారన్న చూడాల్సి ఉంది. ప్రస్తుతం అయితే ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు మాత్రం కొంత ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తాను. రైట్ వాసు, థ్యాంక్ యూ. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నందమూరి ఫ్యామిలీలో విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించారు బాలకృష్ణ అభిమానులు. బాలకృష్ణ ఆదేశాలతోనే ఈ ఫ్లెక్సీలు తొలగించినట్టు తెలుస్తోంది. బాలకృష్ణ వచ్చి వెళ్ళిన మరుక్షణమే ఫ్లెక్సీలు తొలగించారు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద నుంచి అందిస్తారు. సాయి కిరణ్, చెప్పండి. సో ఆయన సినిమాల్ని అడ్డుకున్న నేపథ్యం ఇంతకుముందు చూసాం, రాజకీయ బహిరంగ సభల్లో వాళ్ళు కొట్టుకున్నది మనం చూసాం, కానీ ప్రస్తుతం ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు కూడా తొలగించారంటే ఎలా అర్థం చేసుకోవాలి? ఏంటి మీదకి నన్ను ఇన్పుట్? బాలకృష్ణ ఆదేశాలతోనే ఇది జరిగిందంటున్నారు, ఏం చెప్తారు? యా హరి, ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా మరోసారి ఎన్టీఆర్ కుటుంబంలో ఈ విభేదాలు బయటపడ్డాయని చెప్పొచ్చు. మనం చూస్తున్న ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించడానికి ఒక్కొక్కరుగా వస్తున్నారు. అయితే ఈ ఉదయమే జూనియర్ ఎన్టీఆర్తో పాటు ఆయన సోదరుడు కళ్యాణ్ రామ్ నివాళులు అర్పించి వెళ్ళిపోయారు. ఆ తర్వాత నందమూరి బాలకృష్ణ వచ్చి నివాళులు అర్పించారు. నందమూరి బాలకృష్ణ వచ్చి వెళ్ళిన కాసేపటికే ఇక్కడ అభిమానులు ఏర్పాటు చేసినటువంటి జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలన్నీ కూడా తొలగించారు. సో బాలకృష్ణ వచ్చి వెళ్ళిన క్షణమే ఇవి తొలగించినటువంటి నేపథ్యంలో, అంటే బాలకృష్ణ ఆదేశాల మేరకే ఈ ఫ్లెక్సీలన్నీ తొలగించినట్టుగా అయితే ఇక్కడ టాక్ వినిపిస్తుంది. ఇక్కడ అందరు కూడా చర్చించుకుంటున్నారు. మనం చూస్తున్నాం జూనియర్ ఎన్టీఆర్ కోసం కట్టినటువంటి ఫ్లెక్సీలన్నీ కూడా ఆయన అభిమానులు అయితే సీనియర్ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలన్నీ కూడా ఇక్కడ తొలగించారు. కేవలం కొంతమంది టీడీపీకి సంబంధించి కావచ్చు, కొన్ని బాలకృష్ణకు సంబంధించినటువంటి ఫ్లెక్సీలు మాత్రమే ఉంచారు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలన్నీ కూడా తొలగించారు. మరోసారి ఈ ఘటనతో ఈ విభేదాలు అనేటువంటి చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. గతంలో కూడా చంద్రబాబు నాయుడు స్కిల్ క్యాంప్ లో అరెస్ట్ అయినటువంటి సందర్భంలో కూడా ఎక్కడ ఆ స్కిల్ క్యాంప్ పైన జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోవడంతో ఒక ప్రెస్ మీట్ సందర్భంగా బాలకృష్ణను జర్నలిస్టులు కూడా ఈ ప్రశ్న అడిగారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ దీనిపైన స్పందించలేదని అడగక కూడా దీనిపైన బాలకృష్ణ స్పందిస్తూ ఐ డోంట్ కేర్ అంటూ కూడా ఒక సమాధానం ఇచ్చాడు. సో ఆ సందర్భంగా కావచ్చు, మరొకసారి ఈ ఫ్లెక్సీలు తొలగించినటువంటి సందర్భంగా కావచ్చు, ఇద్దరు కుటుంబం మధ్య ఎటువంటి విభేదాలు నడుస్తున్నాయి, అయితే అటు రాజకీయంగా సపోర్ట్ చేయకపోవడం పైన కావచ్చు, ఇవన్నీ కూడా ఒక చర్చ నడుస్తుంది. మరొకసారి ఫ్లెక్సీలు తొలగించడం పైన అయితే అటు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా తెల్లవారుజామునే ఉదయం హరి, అయితే గతంలో సందర్భాలు చూసుకుంటే కనుక ఒకటి రాజకీయ పరంగా ముడిపడిన అంశం అనుకోవచ్చు, లేదంటే సినిమా పరంగా కూడా ఎన్టీఆర్ సినిమా చూడకూడదు అంటూ టీడీపీ శ్రేణులు పిలిపించిన నేపథ్యం కూడా మనం చూసాం. కానీ ఇది ఒక ఫ్యామిలీ అఫేర్, ఇది కుటుంబంలో జరిగే ఇది. సో ఎన్టీఆర్ అంటే నందమూరి తారక రామారావు అంటే కనుక ఫ్యామిలీలో అందరికీ సమాన ప్రేమ ఉంటుంది, అందరికి కూడా హక్కులు ఉంటాయనేది కూడా చెప్తూ ఉంటారు తరచు కూడా. సో ఫ్యామిలీలో ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీల్ని తొలగించి వేయటాన్ని ఏ విధంగా చూడాలి? అంటే జూనియర్ ఎన్టీఆర్ని పూర్తిగా మళ్ళీ దూరం పెట్టే ప్రయత్నం గట్టిగా జరుగుతుంది అనుకోవచ్చా?
ఖచ్చితంగా అంటే అయితే ఈ ఫ్లెక్సీల తొలగింపు వల్ల మనకు అటువంటి విషయాలన్నీ కూడా మరొకసారి చర్చకు వస్తున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కూడా అదేవిధంగా చర్చిస్తున్నారు, కొంత ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు. అయితే స్వర్గీయ నందమూరి తారక రామారావు మనవడు జూనియర్ ఎన్టీఆర్ ను ఆయన ప్రతిరూపంగా కూడా ఫ్యాన్స్ అంతా కూడా భావిస్తున్నారు. ఎందుకంటే ఎగ్జాక్ట్ గా ఆయన లాగా డ్యాన్సులు కావచ్చు, ఆ గ్రేస్ అంతా అభిమానులు ఆయన సొంతం జూనియర్ ఎన్టీఆర్. అటువంటి జూనియర్ ఎన్టీఆర్ ఈ తెల్లవారుజామున ఉదయమే నివాళులర్పించడానికి వచ్చి వెళ్లిన తర్వాత, బాలకృష్ణ వచ్చి వెళ్లిన తర్వాత ఈ ఫ్లెక్సీలు తొలగించడం ఏంటి అనేటువంటి కొంత ప్రశ్నలు కూడా వాళ్ళు అభిమానులు అడిగినటువంటి పరిస్థితిని కూడా ఇక్కడ కొంత చూసాము. సో ఒక ఫ్యామిలీలో ఈ రాజకీయ కారణాల వల్లనే ఇవన్నీ డిస్టర్బెన్సెస్ వస్తున్నాయనేటువంటిది కూడా ఇక్కడ అభిమానులు చర్చిస్తున్నారు. ముఖ్యంగా అటు గత కొన్ని రోజులుగా పార్టీలో టీడీపీ పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలు కావచ్చు, చంద్రబాబు స్కిల్ స్కామ్ లో అరెస్ట్ అయినటువంటి తర్వాత కూడా అటు జూనియర్ ఎన్టీఆర్ దానిపైన ఎక్కడా స్పందించలేదు. ఆ స్పందించలేదనేటువంటి ప్రశ్నను బాలకృష్ణను అడిగినటువంటి సమయంలో కూడా ఐ డోంట్ కేర్ అంటూ సమాధానం చెప్పడంతో మరొకసారి ఆ విభేదాలు బయటపడ్డాయి అని చెప్పొచ్చు. సో పాలిటిక్స్ పరంగా జూనియర్ ఎన్టీఆర్ ను పక్కన పెట్టారు అనేటువంటిది తెలుస్తుంది. పార్టీకి అవసరమైనటువంటి సమయంలో జూనియర్ ఎన్టీఆర్ ఎంతో కష్టపడ్డాడు, పార్టీని పైకి తీసుకొచ్చే విధంగా ఆయన ఎంతో చేసినప్పటికీ కూడా మరొకసారి ఈ విభేదాల సందర్భంగా ఏ విధంగా అతన్ని పక్కకు పెడుతున్నారనేటువంటిది ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అదే విషయంలో ఇక్కడ అభిమానులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ పార్టీకి అవసరమైనప్పుడల్లా కూడా కష్టపడ్డారు, కానీ ఆయనను ఈ కుటుంబం కావచ్చు పార్టీ ఎప్పటికప్పుడు విస్మరిస్తూ వస్తోంది. కష్టాల సమయంలో ఆదుకున్న జూనియర్ ఎన్టీఆర్ ను ఏకంగా ఆయన తాతగారైనటువంటి నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగానే ఆయన ఫ్లెక్సీలు తొలగించడం పైన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హరి, ఆల్రైట్.